న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం నుంచి దేవుని దూత మనోహ మనోహ భార్యకు ప్రత్యక్షమై కుమారుణ్ణి మీకు అనుగ్రహించబోతున్నాను అని చెప్పిన తరువాత జరిగిందేమిటో చదువుతున్నా 18వ వచనం నుంచి. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాదు అనెను. అంతట మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్ల తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుము అని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఈ విషయాలు చదివాం కానీ చదివినటువంటి ఈ అంశాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, మన జీవితాలకు అన్వయించుకునే విధంగా చదివినటువంటి ఈ వచనాల్లో నుంచి మీ కొరకు సిద్ధం చేసిన ఆధ్యాత్మిక పాఠాన్ని మీతో పంచుకుంటా. సిద్ధంగా ఉన్నారా? రైట్. జరిగిన సంఘటన ఏమిటి? మొదటిగా ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో మరలా దోషులు కాగా దేవుడు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి 40 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి అప్పగించేశాడు. అనగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏ ఒక్కడూ కూడా దేవునికి ప్రార్థన చేసి అయ్యా బానిసత్వం నుంచి విడిపించు అని ప్రార్థన చేసే నాదుడే ఆనాడు లేకుండా పోయాడు. సంవత్సరాలు గడుస్తున్నా బానిసత్వంలో మగ్గిపోతున్నా విడుదల కోరుకోవడానికి బదులుగా వాళ్ళు పాపానికి శిక్ష అనుభవించటానికి అలవాటు పడిపోయి ఫిలిస్తీన్ల చేతుల్లోనే మగ్గిపోతున్నప్పుడు ఒక కుటుంబము ఆ పాపిష్టి మనుషుల మధ్య, శిక్ష భరిస్తున్న మనుషుల మధ్య దేవుడంటే భయము భక్తి కలిగి జీవించారు. అలా దేవుడంటే భయము భక్తి కలిగి జీవించినటువంటి ఆ కుటుంబానికి ఒక సమస్య వచ్చి పడింది. దేవుడంటే భయము భక్తి ఉన్నంత మాత్రాన సమస్యలు ఉండవు, కష్టాలు రావు, ఇరుకు ఇబ్బందులు ఉండవు, పరీక్షలు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు అని ఎవరనంటే నమ్మమాకండి. ఆధ్యాత్మిక జీవితంలో పోరాటాలు ఉంటాయి, ఆత్మీయ యాత్రలో పరీక్షలుంటాయి. దయచేసి గమనించండి, కంసాలి బంగారాన్నే పుట్టమి వేస్తాడు, అలాగే అసల శిశలైన విశ్వాసులనే దేవుడు పరీక్షిస్తాడు, సైతాను శోధిస్తాడు. ఈ సత్యాన్ని మర్చిపోకండి. ఆ కుటుంబము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ వారికి ఒక తీరని సమస్య ఏమిటంటే పిల్లలు లేరు. అవమానంతో నిందతో అల్లాడిపోతున్న సమయంలో వారు దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు వారి కన్నీటిని తుడవడానికి దూతను పంపించాడు. అనగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి నీతిమంతులను యథార్థవంతులను నా దేవుడు నిర్లక్ష్యము చేయడు. ఏదో ఒక సమయంలో తప్పక వారి జీవితాల్లో కలుగ చేసుకుంటాడు, వారి కన్నిటిని తుడుస్తాడు, వారికున్న అవమానాన్ని కొట్టివేస్తాడు, వారి నిందకు ప్రతిగా దేవుడు ఘనతనిస్తాడు. తలదించుకున్న చోటే నా దేవుడు వారి తల ఎత్తే విధంగా వారి పక్షమును నిలబడతాడు, ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ ప్రభువును సేవిస్తున్న నీ జీవితంలో
సమస్యల గుండా వెళుతూ ఆ సమస్యలకు పరిష్కారము దొరక్క అల్లాడిపోతూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నటువంటి సహోదరి సహోదరా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు శోధించబడుతూ ఉంటే, అల్లాడిపోతూ ఉంటే సంతోషించే దేవుడు అస్సలా కాదు. నిర్నిమిత్తముగా నా దేవుడు ఏ ఒక్కరికి ఏ కష్టమైనను ఏ బాధైనను కలిగించేవాడు కానే కాదు. ఆ కుటుంబం కూడా కష్టాల గుండా సమస్యల గుండా వెళుతూ ఉంటే దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోలేదండి. సమయం వచ్చింది దేనికి? వారి కన్నీటిని తుడవడానికి, అవమానాన్ని కొట్టివేయటానికి. నా ప్రభువు పక్షపాతము కలవాడు కాదు. ఏ రీతిగా కుటుంబాన్ని దర్శించాడో నిన్ను కూడా సహోదరి సహోదరా త్వరలోనే నా దేవుడు దర్శించబోతున్నాడు. నీ కన్నీటిని తుడిచి నీ జీవితంలో ఉన్న నిందను కొట్టివేసి మంచి దినములు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్ముతున్నారా దేవుడు మీ జీవితాన్ని దర్శించబోతున్నాడని, మీ కన్నిటిని తుడవబోతున్నాడని? రైట్. దూత ప్రత్యక్షమై మనోహకు కాదు కనిపించింది, ఎవరికి? మనోహ భార్యకు కనిపించి, ఇదిగో నువ్వు గొడ్రాలవు, నీకు కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ భార్య ఏం చేసింది? గబగబా వచ్చి తన భర్తతో చెప్పింది, నాయనా, అయ్యా, ఒక దూత నాకు ప్రత్యక్షమై గొడ్రాలునైనటువంటి నేను కుమారుణ్ణి కంటానని తెలియచేశాను అనంటే మనోహ ఏం చేశాడు? పిచ్చిదానా, పిల్లలు 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 అని చెప్పి ఎప్పుడు కలవరిస్తూ ఉంటావుగా, అలా కలవరిస్తున్నావు కాబట్టి కలొచ్చి ఉంటుందిలే, నీ మోకానికి దూత కనపడడం ఏమిటి, నీ మోకానికి దేవత కనిపించడం ఏమిటి, ఊరుకో అన్నాడా? అన్లా. ఎందుకని? మనోహకు ఒక సత్యం తెలుసు, ఏమిటి? నా భార్య నాతో ఎప్పుడూ అబద్ధము చెప్పదు. అబద్ధము చెప్పుట నా భార్యకు చేతగానే చేతగాను. నా భార్య ఏదైనా నాకు చెప్పిందంటే అది 100% నిజము. అద్భుతమైనటువంటి భార్య, భార్య పట్ల అద్భుతమైనటువంటి నమ్మకము భర్త అయినటువంటి మనోహ కలిగి ఉన్నాడు. సరే, ఇప్పుడు మనోహ ఏం చేశాడు? ప్రభువా, నా భార్యకు ప్రత్యక్షమయ్యావట, కుమారుణ్ణి ఇవ్వబోతున్నావట, నమ్మడానికి ఆస్కారము లేని చోట, గర్భఫలము పొందుతాము అని చెప్పడానికి వీలు లేని చోట మనోహ దేవుణ్ణి నమ్మాడు. మన జీవితంలో కొన్నిసార్లు కలిగి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గాని, జవాబు దొరుకుతుందని కాని, మంచి రోజులు వస్తాయని కాని, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అస్సలు మనకు నమ్మకం కుదరనే, నమ్మకం కుదరదు. అలా నమ్మకము కుదరనప్పుడే మనం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి. అలా నమ్మినప్పుడు దేవుని మహిమను మనం ఖచ్చితంగా చూస్తాం. మనోహ నమ్మడము కష్టమైనప్పటికీ కూడా యెహోవా మాటను విశ్వసించాడు, విశ్వసించి ప్రార్థన చేశాడు. మరొక్కసారి మాకు కనిపిస్తావా, మరొక్కసారి దూతను పంపిస్తావా? ఎందుకు? నీవు మాకిచ్చే కుమారుని పట్ల మేము ఎలా వ్యవహరించాలి, మా కుమారుణ్ణి మేము ఎలా పెంచాలి, మాకు తెలియచేయుటకు మరొక్కసారి దూతను పంపిస్తావా? అద్భుతమైన ప్రార్థన. ప్రార్థన యొక్క పరిపక్వత ఏమిటి? దేవా, నువ్వేం చేస్తావో చెప్పు అంటల్లా, దేవా నన్నేమి చేయమంటావో చెప్పు. ఒక తండ్రిగా నా బాధ్యత ఏమిటి? ఒక తల్లిగా నా భార్య బాధ్యత ఏమిటి? తల్లిగా తండ్రిగా మేము నీవు అనుగ్రహించే కుమారుణ్ణి ఎలా పెంచాలి మాకు చెప్పు, మేము ఏం చేయాలో చెప్పు. అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎంతసేపు మన ప్రార్థనలో దేవుడే చెయ్యాలి, దేవా ఇది ఇవ్వు, దేవా అది చెయ్యి, దేవా అది జరిగించు, ఇది జరిగించు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇది అనుగ్రహించు, అది, ఎంతసేపు దేవుడినే మనం శాసిస్తూ ఉంటాం, దేవునికే చెప్తూ ఉంటాం ఆయన అలా చేయాలి ఇలా చేయాలని. ఇది వన్ సైడ్ ప్రేయర్ అండి. కానీ పరిపక్వత పొందిన మనోహ చేసిన ప్రార్థన చూశారా? మమ్మల్ని ఏం చేయమంటాం, మా బాధ్యత ఏమిటి? ఎంతసేపు దేవుడు ఇచ్చిన వాగ్దానం విషయంలో దేవుడు చేయాలి అని కోరతామే తప్ప దేవుడు ఆ వాగ్దానం చేసినప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడు దాన్ని పట్టించుకోమే. నా జీవితం పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఆలోచనలు కలిగి ఉన్నాడు, కరెక్టే. కానీ నన్నేం చేయమంటున్నాడు? నేను ఎలా జీవించాలని కోరుతున్నాడు?
నా పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరాలంటే నా బాధ్యత ఏమిటి? నేను ఏ రీతిగా ప్రార్థన చేయాలి? ఏ రీతిగా వాక్యాన్ని ధ్యానించాలి? ఏ రీతిగా ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి నమ్మకత్వం కలిగి జీవించాలి? నా బాధ్యత ఏమిటి? అడిగేవాళ్ళు ఏది? మనోహ అడుగుతున్నాడు, నన్నేం చేయమంటా? అద్భుతం చేస్తానంటున్నావు, బాగుంది ప్రభువా, మరి అలా అద్భుతం చేయబోతున్న నీ పట్ల నా బాధ్యత ఏమిటి? అద్భుతం. అలా మేమేం చేయాలో తెలియచేయడానికి దూతను పంపించు అంటే మరలా దూత రావటం జరిగింది. అలా వచ్చినప్పుడు మనోహ ప్రశ్న వేశాడు, నీ పేరేమిటి అడిగాడు. అప్పుడు ఆ దూత సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? నా పేరు చెప్ప శక్యము కాదు. దయచేసి వినండి, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఎక్కడైనా దూత అనే పదము వాడబడినట్లయితే ఆ దూత ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే అనే సత్యాన్ని మర్చిపోకండి. ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ఏమన్నాడు తెలుసా? నా పేరు చెప్ప సఖ్యము కాదు. నా పేరును చెప్పే రోజు వస్తుంది, నా పేరును బయట పెట్టే రోజు వస్తుంది. అప్పటి వరకు నా పేరు చెప్పబడడానికి వీలు లేదు. సరే, మూడు విషయాలు ఈరోజు నేను మీతో త్వరగా పంచుకోబోతున్నా. సరే, పేరు చెప్పకపోతే చెప్పకపోయావు కానీ బలి అర్పిస్తాము అని అంటే అలా బలి అర్పించినప్పుడు ఆ అగ్ని ఆకాశమును వైపు వెళ్తున్నప్పుడు దేవుడు పంపించిన దూత ఆ అగ్నిలో నుండి ఆరోహణమై ఆకాశానికి వెళ్ళిపోయాను. అది చూసిన మనోహ అప్పుడు గ్రహించాడు ఏమని, నేను మాట్లాడిన మనము మాట్లాడిన వ్యక్తి దైవజనుడు కాదు, సాక్షాత్తు దేవుడే అని చెప్పి వెంటనే భార్యను చూసి, ఇదిగో ఒక విషయం చెప్పాలి. ఏమిటండి అంత భయపడుతున్నారు? ఏమిటి, ఎందుకు అంత భయపడుతున్నారు? మన పని అయిపోయింది. ఏమైపోయింది? మనం ఇక చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం? దేవుణ్ణి చూసిన మనిషి బ్రతకడము సాధ్యము కాదు, మనం చనిపోతాం. మూడు విషయాలు చెప్తానన్నాగా, జాగ్రత్తగా రాసుకుంటున్న వాళ్ళు రాసుకోండి. భయపడిన భర్త, ధైర్యపరిచిన భార్య, జన్మించిన బిడ్డ. మూడు విషయాలు. మొదటిగా, భయపడిన భర్త. ఎప్పుడైతే దేవుని దూత ఆకాశమునకు ఆరోహణమాయనో భర్త అయినటువంటి మనోహ భయపడిపోయాడు. దయచేసి గమనించండి, ఆనాడు యాకోబు దేవునితో పెనుగులాడినప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేను దేవుణ్ణే చూసా అయినా బ్రతికాను అంటే అది దేవుని యొక్క కృపే. అంటే అర్థం ఏమిటి? దేవుణ్ణి చూసిన వాడు బ్రతకడం ఏమిటి? రెండు, గిద్యోను దేవుని దూతను చూసినప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు ఏమన్నాడు? అదే మాట. ఏమని? దేవుణ్ణి చూసి నేను బ్రతికాను. యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాము, యెషయా దేవుణ్ణి సింహాసనం మీద చూసినప్పుడు, అయ్యో నేను నశించి తిని నేను దేవుణ్ణి చూశాను, అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్న వాడిని నేను నశించి తిని, నాకు శ్రమ అనగా, ఆనాడు ఆ రోజుల్లో ఆ ప్రజలు నమ్మినటువంటి సిద్ధాంతం ఏమిటంటే, పాపిష్టి మనిషి దేవుణ్ణి చూడలేడు, ఒకవేళ చూస్తే బ్రతకడము సాధ్యము కాదు. ఇప్పుడు వాస్తవంగా మనోహ అనే భర్త భయపడుతున్నాడు. ఈ భయము పాపము నుండి పుట్టిన భయము కాదు, ఈ భయము దేవుని పట్ల ఉన్న గౌరవమును బట్టి పుట్టిన భయము. ఏ భయం ఇది? దైవ భయము. ఉందంటారా ఈ రోజుల్లో జనాలకి దేవుడంటే భయము ఉందంటారా? దేవుని సన్నిధి అంటే భయము ఉందంటారా? దేవుని నామం అంటే భయం ఉందంటారా? ఈ రోజులో ఎంతమంది దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించట్లా, ఎంతమంది దేవుని పేరటే ఒట్టు పెట్టటల్లా, ఇదిగో దేవుడి పేరట ఒట్టు, దేవుడి పేరటే ఒట్టు. ప్రతి చిన్నదానికి యెహోవా అనేవాళ్ళు, ప్రతి చిన్నదానికి జీసస్ అనేవాళ్ళు, ప్రతి చిన్నదానికి గాడ్
అనేవాళ్ళు లేరంటారా? ఎవరు వీళ్ళు? దేవుడంటే భయము లేనివాళ్ళు. దేవుడంటే ఈ రోజుల్లో సంఘాల్లో విశ్వాసులలో భయం ఉందంటారా? గమనించండి, సంఘాల్లోకి వచ్చి వాళ్ళు కూర్చునే విధానం చూడండి. ఇది దేవుని సన్నిధి అనే భయం ఉన్నట్లయితే ఎలా కూర్చోవాలి? ఎంతో ఒద్దికగా కూర్చోవాలి, ఎంతో వినయముగా కూర్చోవాలి. ఒకడేమో కాళ్ళు బార్లా జాపుతాడు, రెండోవాడేమో కాళ్ళని క్రాస్ చేసి ఈ కాలు ఊపుతూ ఉంటాడు పక్కోడు తగిలేలాగా. మందిరంలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం ఎవరి సన్నిధిలో, ఎవరి ఇంటిలో చెప్పండి? దేవుని ఇంటిలో. భక్త్ సింగ్ గారు వారి జీవితంలో ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోలేదట. వారి జీవితంలో ఏ రోజు కూడా ధైర్యంగా ఆకాశం వైపు కళ్ళెత్తే ప్రయత్నము చేయలేదట అండి. ఎందుకని? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నాలాంటి వాడు ఆ సింహాసనము వైపుకు చూడదగునా. ఎందుకని? గొప్ప గొప్ప భక్తులు గొప్ప సేవ చేశారంటే వాళ్ళు గొప్ప భయమును దేవుని పట్ల కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో సంఘానికి వెళుతున్నప్పుడు, మందిరానికి వెళుతున్నప్పుడు, నేను దేవుని ఇంటికి వెళ్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా అనే భయము ఎంతమందికి ఉందండి? స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి భయం ఉంది ఆలస్యంగా వెళ్తే మాస్టారు కొడతాడని. ఆఫీసుకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులకు భయం ఉంది ఆలస్యంగా వెళ్తే పై అధికారి తిడతాడని. కంపెనీలలో పనిచేసేటటువంటి వర్కర్స్కి భయం ఉంది ఆలస్యంగా వర్క్కి కంపెనీకి వెళ్తే జీతము కట్ చేస్తారని. జీవము కలిగిన మందిరానికి ఆలస్యంగా వెళ్ళే వాళ్లకు భయం ఉందంటారా? జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్తున్నా ఆలస్యంగా వెళితే దేవుడు చూస్తాడు, కళ్ళు ఎర్ర చేస్తాడు అనే భయం ఉందంటారా? చెప్పండి, ఎంతమంది మందిరానికి ఆలస్యంగా వెళ్ళరు? తల్లులు తండ్రులు మీ పిల్లలను స్కూల్కి ఆలస్యంగా పంపించరే? భర్తలు భార్యలు మీ ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్ళరే? పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి ఆలస్యంగా వెళ్ళరే? మరి దేవుని సన్నిధి అంటే ఎంత లోకువ. 10 గంటల ఆరాధన అంటే 10:30కి వెళ్తావు. ఎందుకు? నీకు దేవుడంటే భక్తి ఎక్కువ కాబట్టి. 10 గంటల ఆరాధన అంటే 11 గంటలకు వెళ్తావు. కారణము, దేవుడంటే నీకు గౌరవం ఎక్కువ కాబట్టి. 10 గంటల ఆరాధన అంటే 12 గంటలకు వెళ్ళి తలకాయ లోపల పెట్టి ఆశీర్వాదం కోసం. అప్పుడు దాకా బయట ఏడుస్తాడు వీడు, అప్పుడు దాకా బయట ఏడుస్తాడు, బయట కబుర్లు చెప్తా ఉంటాడు. పాస్టర్ గారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అంటే గబగబా వచ్చి బాడీ మాత్రం బయటే ఉంటుంది, తలక మాత్రం లోపల ఉంది. ఏం కావాలి వీడికి? చివరి ఆశీర్వాదం కావాలి. వస్తంటారా? బాడీ బయట పెట్టి తల లోపల పెట్టి దీవించు ప్రభు అంటే మొట్టికాయేస్తాడు పనికి మాలాడు, ఇప్పుడు వచ్చావని చెప్పేసి. అడుగుతున్నా, దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్ళేవాడు నిజంగా దేవుడు అంటే భయపడుతున్నారంటారా? చెప్పండి. కల్వరి టెంపుల్లో 6 గంటలకు ఆరాధన అంటే 6:30 గంటలకు తలుపులు వేసేస్తారు, గేట్లు వేసేస్తారు. అలా నేను గేట్లు వేసేయండి అని చెప్తే చాలామంది గొడవ పడ్డారు. దేవుని మందిరానికి గేట్లు వేయడం ఏంటి? సినిమా హాల్కు వేస్తున్నారు గేట్లు. ఎట్లా? సినిమా హాలు స్టార్ట్, సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత గేట్లు వేసేస్తున్నారు. కంపెనీలో గేట్లు వేసేస్తున్నారు, స్కూళ్ళల్లో గేట్లు వేసేస్తున్నారు. కానీ మందిరాలకు గేట్లు వేస్తే ప్రజలు వస్తారంటారా? పాస్టర్ని బ్రతకనిస్తారంటారా? నేను మా సంఘంలో చెప్పాను, మనం జీవము కలిగిన దేవునికి భయపడేవారమైతే 6:30కు గేట్లు వేస్తాను, లోపలికి రావాలి అనుకున్న వాళ్ళు ముందే వచ్చేసేయండి. గేటు వేసిన తర్వాత బయట నిలబడమాకండి అని అంటే, మా సంఘస్థులు చాలామంది నా పిలుపును అందుకున్నారు, 6:15 లోపలికి వచ్చేస్తారు. వేల సంఖ్యలో వచ్చి లోపల కూర్చుంది. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వస్తారు పాపం, 5 గంటలు 6 గంటలు 8 గంటలు ప్రయాణం చేసి అలసిపోయి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఒక 1.25 గంట సేపు బ్రేక్లో మరలా తలుపులు తీసి లోపలికి రానిస్తాం. కారణం, అయ్యా 8 గంటలు ప్రయాణం చేసి వచ్చాం, రావాలని ఆశతో వచ్చాం కానీ బస్సు పంక్చర్ అయ్యింది లేదా మరొక కారణాన్ని బట్టి ఆలస్యంగా వచ్చాం. ఎందుకు దేవుడు కల్వరి టెంపుల్ని ఇంతగా దీవిస్తున్నాడు? దేవుణ్ణి గౌరవించేటటువంటి మందిరం కాబట్టి. ఈరోజు మాటలు వింటున్న సహోదర సహోదరి, దేవుడు అంటే భయం ఉందా? భక్తి ఉందా? దేవుడు సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే భయం ఉందా? వినండి,
నీకు దేవుడంటే భయము లేనప్పుడు, దేవుడంటే భక్తి లేనప్పుడు దేవుడి సేవకుడన్నా కూడా నీకు భయం ఉండదు. దేవుడి సేవకుడన్నా కాపర్యవన్ అన్న లెక్కే ఉండదు. దేవుడంటే ఎవరికి భయము భక్తి ఉండదో వారు దేవుని సేవకులను లెక్కే చేయరు. వారిని అసలు పట్టించుకోనే పట్టించుకోరు. జాగ్రత్త, నువ్వు ఒకవైపు దేవుడంటేనే పట్టించుకోవటంలా భయం లేకుండా జీవిస్తున్నావు, దేవుని సేవకులన్నా భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, నీకు క్షేమము కాదు. ఎలీషా ఒకరోజు వెళుతూ ఉంటే, అలా వెళుతున్నటువంటి ఎలీషాను చూసి కొంతమంది పిల్లోళ్ళు అంట, కొంతమంది బాలూర్లు అంట, కొంతమంది కుర్రోళ్ళు అంట ఎగతాళి చేస్తూ, మరి ఎలీషా గారికి పాపం బట్టదలు అనుకుంటా, ఓయ్ బోడోడా బోడోడా, ఎవరిని పట్టుకొని? ఒక ప్రవక్తను పట్టుకొని, ఒక సేవకుణ్ణి పట్టుకొని హేళన చేస్తూ, కేలి చేస్తూ, బోడివాడా బోడివాడా అని అంటే, ఆ రోజు జరిగిందేడు తెలుసా, 40 మందికి పైగా ఆ యవ్వనస్తులు చంపివేయబడ్డారు. ఎందుకని? వాళ్లకు దేవుడంటేనే లెక్కలేదు, దేవుడంటేనే భయం లేదు, ఇక దేవుడి సేవకుడు అంటే భయమే ఉంటుంది. ఉన్నారా ఈరోజు మన మధ్య దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడి సేవకుడు అంటే లెక్కలేని వాళ్ళు? సేవకుణ్ణి పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, నిందించేవాళ్ళు. జాగ్రత్త, క్షేమం కాదు, మంచిది కాదు. మనోహ భయపడుతున్నాడు, అతని భయములో దేవుని పట్ల భక్తి ఉంది. ఆనాడు సేవ చేస్తున్నటువంటి ఏలీ కుమారులు సేవలో పాలు పంచుకుంటున్నారు, పరిచర్యలో పాలు పంచుకుంటున్నారు, దేవుని మందిరంలో పాలు పంచుకుంటున్నారు, కానీ వారికి ఏం లేదు? భయం లేదు. ఎవరంటే భయం లేదు? దేవుడంటే భయం లేదు. మేము దేవుని మందిరంలో ఉన్నాము అనే లెక్క లేదు, మేము సేవ చేస్తున్నాము అనేటటువంటి ధ్యాస లేదు. కాబట్టి ఏం చేశారు? మందిరానికి వచ్చి పరిచర్య చేసేటటువంటి స్త్రీలనే మభ్యపరిచి మాటల్లో పెట్టి ఆఖరికి వారి జీవితాలతో ఆటలాడడం మొదలు పెట్టారు. అయ్యో, సేవ చేయవలసినటువంటి ఈ సేవకులు, ఏలీ కుమారులు పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలని వ్యభిచార రొంపిలోకి దింపేశారండి. ఎంత దుర్మార్గులండి వీళ్ళు. వీళ్ళకు సేవ అంటే గౌరవం లేదు, దేవుడంటే భయము లేదు, దేవుని సన్నిధి అంటే భక్తి లేదు. దేవుని మందిరాన్ని, దేవుని సేవను శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఆనాడు వాళ్ళు ఉపయోగించారు. దేవుడు ఏం చేశాడు? చూస్తూ చూస్తూ తట్టుకోలేక ఒకే ఒక్క రోజు ఇద్దరిని చంపి పడేశాడు. జాగ్రత్త సహోదరులు, సహోదరిలో, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధ ఆలయానికి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి పరిశుద్ధముగా ఆరాధించటానికి వెళుతున్నామనే సత్యము మర్చిపోమాకండి. ఆ దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు గనుక అట్టి పరిశుద్ధత కలిగి మన మందిరంలోకి వెళ్ళడం మంచిది. సేవకులకు సహకరిస్తున్నటువంటి పరిచారకులు, సహాయపడుతున్న వాళ్ళు సేవలో పాలు పంచుకుంటున్నప్పుడు, క్వైర్లో ఉంటున్న వాళ్ళు క్వైర్లో పాలు పంచుకుంటున్నప్పుడు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు, గ్రామాలకు వెళ్ళి సువార్త సేవలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, జాగ్రత్త, నువ్వు దేవుని సేవలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన పేరట నువ్వు చేస్తున్న సేవ పరిశుద్ధమైన సేవ గనుక ఈ పరిశుద్ధమైన సేవలో అపరిశుద్ధముగా నువ్వు పాలు పంచుకున్న అపవిత్రమైన కార్యకలాపాలకు తావిచ్చేటటువంటి ప్రయత్నం చేసిన దేవుడు నిన్ను చీల్చి పడేస్తాడు. ఆనాడు అదే చేశాడు దేవుడు ఏలీ కుమారులను. ఉందా ఈరోజు సేవ అంటే భయము భక్తి? ఉన్నదా దేవుడు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని పరిచర్య అంటే భయము భక్తి? అనేక సంఘాల్లో కొరవడిపోతుంది. సేవకులలో భయము భక్తి కొరవడుతుంది, సేవకులతో పాటు సేవ చేసేటటువంటి వారిలో కూడా దేవుడంటే, దేవుని సన్నిధి అంటే భయము తగ్గిపోతుంది. ప్రభు పేరట మనవి చేస్తున్నా, సేవకులమైన మనము ఎంతగా అయితే దేవునికి భయపడతామో అదే రీతిగా మన సంఘాన్ని కూడా ప్రభు పట్ల భయము భక్తి కలిగి పెంచగలుగుతాము. సేవకులమైన మనమే దేవుడంటే, దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా జీవించినట్లయితే మన సంఘాలను మన చేతులతో నాశనం చేసుకున్న వారం అవుతాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక కుటుంబంలో నుంచే అద్భుతమైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించారు, మీకు స్తోత్రాలు.
ఈ వాక్యం విన్న తరువాత అయినా ప్రతి కుటుంబములో శాంతిని, సమాధానమును, సంతోషమును, ఆత్మీయతను, అనురాగాన్ని పంచిపెట్టండి. మనోహ భర్త వలె ప్రతి భర్త, మనోహ భార్య వలె ప్రతి భార్య ఉంటే అద్భుతాన్ని కల్లారా చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసే కుటుంబముగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించి దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.